అయితే తోడుగా ఉన్నదెవరు? ఆ బాబు వాళ్ళ అమ్మ. తన పేరేంటి? ఏదో ఒక వింత పేరు, చమేలి. మా అయమ్మను ఆవిడే బాబును అడ్మిట్ చేశారు. ఆ బాబు వాళ్ళమ్మ చమేలి అని ఆవిడే చెప్పింది. ఒకవేళ మీ ఫ్రెండ్ని అడ్మిట్ చేసింది డి బ్లాక్లో అయి ఉంటుంది. థ్యాంక్స్, నేను చూసుకుంటానండి. కిచెన్ పనులన్నీ మీరే చేస్తారా అక్క? ఎక్కడున్న పనులన్నీ చేయడానికేగా పెళ్లి చేసుకుని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు ఈ కిచెన్ పనులని తెలీదు, లేకపోతే నేనే హెల్ప్ చేసంట. ఎప్పుడు మనకి తెలిసిన పనే చేస్తామని చెప్పలేం కదా ఆశ. అదివ్వండి, నేనుగా చేస్తాను. ఆశ, నిన్నెవరమ్మా కిచెన్ లోకి రమ్మంది? అలా ఎవరన్నా చెప్తేనే కిచెన్ లోకి రావాలా? ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక పని ఉంది, అది మాత్రం చేస్తే చాలు. అవునవును, ఇక్కడున్న తలుపులన్నిట్లోనూ అత్తే ఇన్విజిబుల్గా కట్టిన చెక్ పోస్ట్ ఉంది. ఆవిడ టోకెన్ ఇస్తే గాని మనం దాన్ని దాటి వెళ్ళలేం. నాకు ఎలాంటి కొరత పెట్టని సుమేష్ నాకు మాట ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఇల్లు తన పేరులో ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి ఈ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు ఎవరికి ఇవ్వాలో నేనే నిర్ణయించాలి. మీరు నిర్ణయం తీసేశారని సుమేష్ నాకు చెప్పారు. ఇకపైన డెసిషన్ మార్చినా ప్రాబ్లం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నష్టం మీ కొరికే కదా. ఓ, దాంతో చేరి బాగానే మాట్లాడుతున్నావు. నేను సుమేష్తో అప్పుడే చెప్పాను ఇద్దరు చుట్టాలు ఒకే ఇంట్లో ఉంటే ఆపదని. ఎవరికతే ఆపద? ముగ్గురు అమ్మాయిల్ని బావిలోకి నెట్టేసి పైన నుండి మేము కష్టపడుతున్నది చూసి ఆనందిస్తున్నారే, వాళ్ళకెవరికైనా ఆపదొస్తేనే ఈ ఇల్లు బాగుపడుతుంది. అందులో అంతా మీరు సుమేష్ పేరే ఎత్తకండక్క. అతను కూడా వీళ్ల మనిషే కదా. ఈ దరిద్రపు ప్రేమ నీ మనసులోకి రాకుండా ఉండుంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ నీకు అర్థమై ఉండేవి. ఇప్పుడు కూడా నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి మీ అమ్మానాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. వాళ్ళు నిన్నేమీ అనరే. అలా వెళ్ళడానికి చోటు లేకుండానే నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు చేసుకున్న పాపాలే ఇప్పుడు అనుభవిస్తున్నావే. నీ ఇష్టానికి ఉండలేకపోతున్నానని నా కొడుకుల్నే నిందిస్తావా నువ్వు? నీ ఇష్టమైన వాడితో తిరిగితేనే నీకు సంతోషంగా ఉంటుంది. మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నేను ఎలాగే మాట్లాడతానే? ఓ, నువ్వు ఆ కుటుంబం నుంచి వచ్చిందానివేగా, అలాంటప్పుడు ఆ బుద్ధిలేగా నీకు ఉంటాయి. నాకు మీ మీద మంచి మర్యాద ఉంది, మీరే పోగొట్టుకోకండి. ఈ జగదాంబాళికి నీ సర్టిఫికెట్లు అవసరం లేదు. పిల్లల్ని కాస్త పద్ధతిగా పెంచాలి, అలా చేయలేకే ఇలా తయారయ్యారు. అందుకనేనే నిన్ను పిలవగానే వాడితో నువ్వు లేచొచ్చావు. సరే అత్తయ్య, మీరు మీ అబ్బాయిని సరిగ్గా పెంచలేదా? అలా పెంచుంటే మీ అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చేవాడు కాదు. ఏంటి జగదాంబ, సమాధానం దొరకలేదా? రే, నువ్వు ముందు నీ పిల్లల్ని సరిగ్గా చూసుకో, తర్వాత ఈ పిల్లలకి ఎలాగుండాలో నువ్వు నేర్పించొచ్చు. ఇప్పటికీ మిమ్మల్ని చూసుకునేది నేనే, అది మర్చిపోయి వీళ్ళకి వకాల్తా తీసుకుంటే మీ నోటికి కూడా దొరకదు. నా జీవితం గురించి నువ్వు బాధపడద్దులే. ఇదిగో నువ్వు ఇక్కడ చేస్తున్న ఘోరాలకి పశ్చాత్తాప నువ్వు పడేటట్టు, నువ్వు చనిపోయేటప్పుడు తులసి తీర్థం పోయటానికి కూడా ఎవరు దొరకరే నీకు. అటువంటి పరిస్థితి నీకు రాకూడదంటే ఆ దేవుణ్ణి మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ప్రార్థించవే. ఇలా చూడండి, మీ ముగ్గురు కలిసి ఉన్నారంటే ఆ జగదాంబ పప్పులు మీ దగ్గర ఉడకు. నీల ఎక్కడా? అక్క కొట్టుకు వెళ్ళింది. ఓ, ఇలా చూడు ఆశ,
నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా కూడా సుమేష్ గారు వింటాడు. ముందుగా ఈ గుంపు నుంచి వాణ్ణి విడదీయటమే చాలా ఈజీ. నాకు నా హస్బెండ్ తనకి నేనంటే ఇష్టం, అందువల్ల నేనిక్కడ గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ఇక్కడే నేను ఒక మార్పు తీసుకురావచ్చా అని నేను చూస్తాను, లేకపోతే నేను సుమేష్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాను అంతే. బాలక ఆయన ఒక టీ అడిగారు, మీరొక మంచి టీ పెట్టేసరికి నేను వచ్చేస్తాను. అది సరి, రాగానే నీకే పని చెప్తుందే. తను జగదంబా కంటే భయంకరంగా ఉంటుందనుకుంటా. వాళ్ళకంటూ ఒక సమస్య వస్తే అందరూ ఇంతే మావయ్యా, మారిపోతారు. అలా సెల్ఫిష్గా ఉంటే మాత్రమే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీవించగలదు. ఒక నర్సు చెప్పింది విని నువ్వు అనవసరంగా బాధపడకు. నర్స్ వల్ల మాత్రమే కాదు, నేను విన్నాను చెమ్మేలి అబ్బాయిని బంగారం అని చెప్పేటప్పుడు. మాయమ్మ పెంపుడు కొడుకుని చెమ్మేలి బుజ్జకిస్తే తప్పే ఉంది, నువ్వే అనవసరంగా తప్పుగా ఆలోచిస్తున్నావు. మీరు నన్ను ఓదార్చడానికే ఇవన్నీ చెప్తున్నారు ఆర్కి, నాకు చెమ్మేలి మీద అనుమానంగానే ఉంది. చూడు, కడుపుతో ఉన్నప్పుడు ఈ విధంగా ఆలోచించి బాధపడకూడదు. ఇది నా సూరజ్ అనే జీవితం కదా ప్రీతి. చెమ్మేలి సూరజ్ని మోసం చేస్తుందని తెలిసిన తర్వాత మనం నిర్ణయించుకుందాం, కానీ మనకి అనుమానంగా ఉందని వెళ్ళి మాట్లాడితే అది వాళ్ళిద్దరి మధ్య సమస్య వస్తుంది. కేవలం నర్సు మాటలు విని అన్నే జీవితంలోకి సమస్య తీసుకురామంటావా? చెమ్మేలి ఇంకా అబ్బాయి చాలా క్లోజ్గా ఉన్నారు, నేను షూరే. కానీ ఆ బాబు తన కొడుకుని తెలియదు కదా. ఎలా కన్ఫర్మ్ చేయడం? హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ నా ఫ్రెండు, తన ద్వారా నేను కనుక్కుంటాను. ఆ బాబు చెమ్మేలి కొడుకు అంటే అది కనిపెట్టడం చాలా ఈజీ. కానీ ఒక విషయం, నేను ఈ డీటెయిల్స్ మొత్తం కనుక్కుని చెప్పేంత వరకు నువ్వు దీని గురించి అస్సలు ఆలోచించుకోకు. నేను చేయగలను అనిపించట్లేదు. నీ వల్ల అవుతుంది. నువ్వు సూరజ్ని, నీ తల్లిదండ్రుల్ని ఈ విషయం గురించి అస్సలు అడగకు. అడగనని మాటేస్తే అప్పుడు నేను ఈ విషయం కనుక్కుంటాను. ముందు అది తన బిడ్డ కాదా అని తెలుసుకుందాం, ఆ తర్వాత ఇంట్లో చెప్పుకుంటాను. అలా అన్నావు బాగుంది. మనకి ఖచ్చితంగా తెలిసేంత వరకు ఏ ఒక్క విషయం గురించి కూడా ఇంతలా ఆలోచించకూడదు. నువ్వు పూణేలో ఒంటరిగా సంతోషంగా ఉండు, ఇక్కడ ఎన్ని కష్టాలున్నాయో తెలుసా? రేయ్, మన సుమేష్ ఒక పెద్ద పని చేసి వచ్చాడు, వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి వచ్చేసాయి, అప్పుడే కదరా మేమందరం ప్రశాంతంగా ఉండగలం. నేను వస్తాను. ఇద్దరిని బాగా కొట్టి తరవాలి. నేను వస్తాను. నేను చేయాలనుకున్నది చేసేసాను.
బంగారం, నువ్వెన్నాళ్ళని జయితో మాట్లాడకుండా ఉంటావు? మాట్లాడనని ఎవరు చెప్పారు? మానసికంగా నేను విరిగిపోయాను. అతికించడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు దాకా ఈ ఇల్లు ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటే మధ్యలో నీ కూతురికే బాధ. మను, జయ ఏం చేయడానికన్నా సిద్ధమే. ఈ సమస్యని ఇలా పెద్ద చేసుకుంటూ పోతే మీరు తలుచుకున్నా సరిదిద్దుకోలేని కాపురం అవుతుంది. ఒక జబ్బు వస్తే మనం ఏం చేస్తాం? మందులు కొనుక్కుంటాం. ఒకసారి మందులు తీసుకుంటే నయం అయిపోతుందా? అవసరమైంది తినాలి, అప్పుడే రోగం పోతుంది. లేకపోతే ఆ జబ్బు మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఆ ట్రీట్మెంటే ఇప్పుడు జరుగుతుంది. జబ్బు మెల్లిగా గుణమైతే చాలు, కానీ ఇంకొకసారి తిరిగి రానే రాకూడదు. కరెక్టేనా బంగారం? జ్వరం ఇంకా తగ్గలేదా? మీరిద్దరూ మందులు వేసుకుంటే పాప జ్వరం తగ్గుతుందా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? డాక్టర్ చెప్పినట్టు మందులు వేసుకుంటే పాపకి నయం అవుతుందా? ఎవరికైనా సరే రోగం వస్తే మందు కంటే ముఖ్యం వాళ్ళని ప్రేమగా చూసుకోవడమే. కానీ ఇక్కడ మీ ఇద్దరికీ ఏదన్నా మాట వస్తే పాము ముంగిసల్లా కొట్టుకుంటారు. రే, నేను విషయం చెప్తాను. ఈ విధంగా మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉంటామంటే నేను మాత్రం వెళ్ళిపోతాను. మీరిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే నేను ఉండలేను. అలా వెళ్ళిపోయేంత ప్రాబ్లం ఇక్కడ ఏమీ లేదు. అదే కదా నేను నీతో చెప్తున్నాను. ఇంత పెద్ద శిక్ష వేయడానికి తనేమీ అంత పెద్ద తప్పేం చేయలేదు. నువ్వు తన మొహం చూసి నవ్వుతూ మాట్లాడితే చాలు, సమస్యలన్నీ తీరిపోతాయి. అలా అంతా ఏం లేదమ్మా. తన మాట్లాడే ఒక్కొక్క మాటకి నా మీద నమ్మకం లేదని అనిపిస్తుంది. దానికి అర్థం జయకి నా పైన ప్రేమ తగ్గిపోయిందనే కదా. కోపంలో తను చెప్పే ఒక్కొక్క మాట, బాల దగ్గర నీని చూపించే ప్రేమ ఇంకొక అర్థం ఉందని తాను చెప్పినట్టు ఉంటుంది. అది పోయేదాకా నేను తన దగ్గర మామూలుగా ఉండలేను. మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నది ఇప్పుడు నేనే. మీరు ఉండటం వల్లే బాగుంది, లేకపోతే గొడవ ఇంకా పెద్దదయ్యేది. ఇంకా తన గురించి ఆలోచించేటప్పుడు తప్పైన డిసిషన్ తీసుకోవాలనిపించలేదు. నా దగ్గరకురా. నీకు బాధగా ఉందా? పర్లేదు, ఇక బాధ జ్వరం అంతా పోయిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్దాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఇప్పుడు అంత ఎక్కువ పని ఏం లేదమ్మా, ఒకరోజు కూతురు కోసం ఉండొచ్చు అంతే కదా. పద. ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? బాలా ఎక్కడా? రూమ్ లో ఉన్న మ్యాట్ ని వాష్ చేయడానికి వెళ్ళాను. అలాగైతే నువ్వు కూడా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. అదంతా చేసే నాకు అలవాట్లేదు. నేనే ఇది పెట్టాను, బాగుందా? చాలా బాగుందమ్మా. అలాగా? అయితే నా హస్బెండ్ కూడా ఇదే ఇస్తాను. కాదు, నన్ను పెట్టి టెస్ట్ చేస్తున్నావా? మీరైతే ఏం చెప్పారు కదా మావయ్య, బాగుంది కదా? బాగుంది, ఇంకా ఇంకొకసారి నువ్వు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడ అందరికి బ్లాక్ టీనే ఇష్టమా? ఒక ఇంట్లో ఏం కావాలంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఇష్టమేనమ్మా, కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది నచ్చదు, సరికేనమ్మా. అందువల్లే అయి ఉంటుంది, ఇదే బ్లాక్ టీ కూడా అదే రంగులో ఉంటుంది కాబట్టి. తర్వాత నాకేది ఇచ్చినా నేను తాగేస్తాను. అది నాకు తెలుసు. ఏంటమ్మా వెళ్ళిపోతున్నా? బాలాక వస్తే ఏదో ఒకటి చెప్తుంది. తను ఏది చెప్పినా నీ మంచికే కదమ్మా. ఓ, ఇంక ఎవరన్నా సరిచేయదు. తనేంటలా పరిగెడుతోంది? సుమేష్ గారు చూపిస్తున్న ప్రేమనంతా నిజమేననుకుంటుందమ్మా. ఆ పిచ్చి పిల్లకి నిజం తెలియట్లేదు. మన వంతు మనం చెప్పాల్సింది చెప్పాం. ఇది స్వర్గం అని తను అనుకుంటే మనమేం చేయగలం? నేను ఆలోచిస్తున్నానమ్మా, మీ నాన్న మోసం చేసి
ఆశ వాళ్ళ నాన్న లక్షల్లో సంపాదించేశాడు. అప్పులు కట్టలేక ఇల్లు ఫ్యాక్టరీ అన్నీ అమ్మేసుకొని మీ వాళ్ళు అద్దింటికి వెళ్ళిపోయారు. మిమ్మల్ని మోసం చేసి సంపాదించిన డబ్బంతా ఆయన ఎవరికోసం దాచి ఉంటాడు? ఓకే, ఒక కూతురు కోసమేగా, తన జీవితం బాగుండాలనేగా. ఇప్పుడు తన జీవితం ఇంకొక మోసగాడి చేతిలోనేగా ఉంది. ఇదే ఎలాగైనా మోసం చేసి సంపాదించాలనుకునే వాళ్ళకి పాఠమమ్మా. అమ్మా నాన్నలు చేస్తున్న పాపాలకి పిల్లలు అనుభవించాలా? వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకే ఇవ్వచ్చు కదా. అది దేవుడికి ఆటబాల. జీవితంలో తల్లిదండ్రి చేర్చుంచిన ఆస్తిని పిల్లలు కూడా ఏ ఆక్షేపణ లేకుండా తీసుకుంటారమ్మా. అదేవిధంగానే వాళ్ల పాపాలు కూడా. అది మనం కాదన్నా కూడా ఆ దేవుడు మన నెత్తి మీద రుద్దేస్తాడు. అది మనం అనుభవించే తీరాలి. ఇట్లా నడవటం ప్రారంభించాడు. అయ్యో, అసలు టైం ఎంత అత్తయ్యా? నిద్రపోవాలనుకుంటే ఇంకొంచెంసేపు పడుకో. నేను లేచినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. సరే పడుకో, నేను వదిలేశాను. అమ్మ వచ్చి నిన్ను లేపేసినట్టుంది. తను నిద్రపోయేది చూస్తూ ఆనందిస్తున్నాను. అంతలోకే లేచిపోయింది. ఇక నువ్వు వెళ్ళి నడిచిరా. బీచ్కి వెళ్తున్నావా? అక్కడికి వెళ్ళడానికి టైం లేదు. పోనీ ఇక్కడ నడుద్దామా? సరే, నేను ఇక వంటగదిలోకి వెళ్తాను. నేను వస్తానమ్మా. అదంతా నేను చూసుకుంటానులే. ముందు నువ్వు ముఖం కడిగి బ్రష్ చేసుకుని రెడీ అవ్వు. ఆ తరువాత అదిగో వాడు వంట వెళ్ళి కొంచెంసేపు బయట అలా నడిచిరండి. నిద్రపోతుంది ఇది. టైం ఎంత అయిందో తెలుసా? ఎండ మొహం మీద పడుతున్నా, లేవా నువ్వు? ఏనుగులా లేకుండా తొందరగా లేస్తావే. నీ బిడ్డకి ఇంకా దిగులు పడుకో. అయ్యో, ఓపిక లేనట్టు నటించకే. ముగ్గురు బిడ్డల్ని కన్నానే నేను. కన్నా మరుసటి రోజే పనులు చేయడం మొదలెట్టాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే కడుపుతో ఉన్నదానిలా కాక రోగిష్లా ఉన్నావే నువ్వు. మీకిప్పుడేం కావాలత్తయ్యా? ఇదిగో, ఇది కాస్త చేతికి రాయవే. బాత్రూంలో జారిపడ్డాను, చేయి మెలి తిరిగిందే, కాస్త రాయవే. అని నాకైకి చెప్పచ్చుగా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కింద అది పనిచేసుకుంటుంది. అయితే ఆశకి చెప్పండి. అది నిద్రపోతుంది. ఇది నువ్వు చెయ్యొచ్చు కదా. ఇదిగో తీసుకో, ఇదిగో.
ఇదిగో చూసావా, కరెక్ట్ గా చూసిరా, ఇవే బాగా వాచినట్టుంది. ఇక్కడ ఇక్కడ ఇక్కడే, అయ్యో ఇక్కడ ఇక్కడ గట్టిగా రాయివే, బాగా నొప్పెడుతుంది, గట్టిగా నొక్కవే. ఎందుకే ఆపావు అత్తయ్య? కడుపులో నొప్పిగా ఉంది. అబ్బో నీ కడుపు నొప్పి వచ్చిందా? నాకు ఎంత చేయి నొప్పిగా ఉందో తెలుసా? ఏమే కాస్త బాగా రాయవే, రాయవే ఏమైందాసా? నాకేమం లేదు, అత్తే నాతో గొడవ పడుతోంది. ఇలా చూడమ్మా, ఒక విషయం చెప్తాను, నీ ఇష్టానికి అరవడం కోసం కాదు నేను తన్ని చేసుకొచ్చింది. అందువల్ల ఏం జరిగినా సరే ఆశని తిట్టే పని మాత్రం పెట్టుకోవద్దు. దానికి ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు కదా, వాళ్లతో మీరు ఏమైనా చెప్పుకోండి, తన దగ్గర పెట్టుకోవద్దు. నువ్వు రా ఆశ. అరుపులు బెదిరింపులు అవన్నీ ఎక్కడికి పోయాయి? మీ ముందు నిలబడి ఎదిరించి మాట్లాడింది మీ అబ్బాయే కదా, నోరు మూసుకోరా అని మీరెందుకు వాణ్ణి కొట్టలేదు? అబ్బాయిని చూస్తే భయం వేసిందా? ఇక వాళ్ళిద్దరి ముందు మీరు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే ఎప్పుడైనా మీ అబ్బాయి మిమ్మల్ని కొడతాడు.